సో ప్రజలందరూ ఇప్పుడు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా ఏంటంటే ఒక నియంతృత్వ పాలన నుంచి బయటపడడం అనే ఫీలింగ్ ప్రజల్లో మనం తిరుగుతుంటే కనబడుతుంది. కేసీఆర్ అట్లా చేశాడు, తెలంగాణను 10 సంవత్సరాలు తనకు నచ్చినట్టు ఒక నియంతృత్వంగా, తనకు నచ్చినట్టు ఒక కుటుంబ పాలనగా చేసిండు, దాని నుంచి బయటపడ్డం. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటారో ఆ ఒక తెలంగాణకు సంబంధించి ఒక ఒక నినాదం, ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవం లేకపోతే మాత్రం తట్టుకోలేరు. అందుకనే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా తెలంగాణ ప్రజలందరూ కలిసి కేసీఆర్ దించారు. 10 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలనలో మీకు ఎటువంటి నియంతృత్వం కనిపించిందంటే ఏం చెప్తారన్న? ఇంకా మనం చూసిందే కదా 10 సంవత్సరాలు, మీరు కూడా చూసుంటారు 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా పరిపాలించాడు అంటే నాకు తప్ప తెలంగాణ గురించి ఎవరికి తెలియదు ఓకే అనే ఒక భావనలో ఉండి తనకు నచ్చినట్టు తన పరిపాలన, కుటుంబ పరిపాలన కావచ్చు, తనకు నచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాడు. ఇలా కాళేశ్వరం 100 కోట్లు మనం ఖర్చు పెట్టినా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతున్న పరిస్థితి, కూలిపోతున్న పరిస్థితి, 100 కోట్లు తీసుకుపోయి నీళ్ళలో పోసినట్టు పరిస్థితి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు తన పరిపాలన నియంతృత్వం, ఉద్యమకారులను పక్కకు పెట్టడం, విద్యార్థి ఉద్యమకారులను పక్కన పెట్టడం, మేధావులను పక్కకు పెట్టడం. టీఆర్ఎస్ లోనే ఉండరు కదా మేధావులు అనేటోళ్ళు, ఉద్యమకారులు అనేటోళ్ళు బయట కూడా ఉంటారు కదా. ఇప్పుడు నిన్న మేము మన ప్రభుత్వం నుంచి జూన్ 2వ తారీఖు రోజు సెలబ్రేషన్ చేసినాం. 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా కేసీఆర్ తన పరిపాలనలో ఒక్కరోజన్నా ఉద్యమకారులను ఈ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాలకు పిలిచిండా? గౌరవించిన ఎందుకు పిలవలేదంటే నేను ఒక్కనే తెలంగాణ సాధించిన పేరు నాకే రావాలి, నా కుటుంబానికే రావాలి, కానీ ఎవరికి రావద్దని ఒక నియంత్రణ ఉంటే ఇక ప్రజలు చూస్తారండి. చూసి చూసి ప్రజలు ఏం చేస్తారు, కర్రు కాల్చి వాత పెడతారు. ఎవరైనా పరిపాలకులు ఎవరైనా కేసీఆరే బెస్ట్. కేసీఆర్ ఇటు జగన్ మన కళ్ళ ముందు ఒక 2 ఉదాహరణలు ఉన్నాయి. అధికారం ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించడానికి వాడాలి తప్ప అధికారం శాశ్వతమని, నేనే ఎల్లకాలం మేమే అధికారంలో ఉంటామని, నాకు తప్ప ఎవరికి ఏం తెలియదనే ఒక నియంతృత్వంతో చేసిన వాళ్ళందరూ కూడా అందులో కొన్ని మంచి పనులు చేసినా కానీ ప్రజలకు ఏం కావాలి, స్వేచ్ఛ, సమానత్వము, ఫస్ట్ ప్రజలకు ఆత్మగౌరవము, ఇవన్నీ సామాజిక న్యాయం కావాలి. 2-3 సంక్షేమ పథకాలు చేసినంత మాత్రాన ప్రజలు ఇవన్నీ మర్చిపోయి ఓటేస్తారు అంటే అయ్యరు. దానికి ఉదాహరణలే కేసీఆర్ గద్దె దిగడము, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్ గద్దె దిగడము, ఇవి 2. ఇది ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో పరిపాలన చేసే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళిద్దరిని ఉదాహరణగా తీసుకొని పరిపాలన చేయాలి. ఇవే బెస్ట్ ఉదాహరణలు. సరే, ఇప్పుడు 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మనం అందరం ఉన్నాం కదా, ఈ 6 నెలల్లో మీరు ఏదైతే అంటా ఉన్న సామాజిక న్యాయం ప్రజలకు అందుతుందా, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయంటే? తప్పకుండా, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినా, జాతీయ స్థాయిలో చూసినా, ఈ దేశంలో అణగారిన వర్గాలకు కానీ, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అనేక అత్యున్నత పదవులు లభించినాయి అంటే అవి కాంగ్రెస్ పార్టీ ద్వారానే. అనేక రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రి అవుతారు, దళితులు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉన్నది, దళితులు అనేక పదవులు అనుభవించిన చరిత్ర ఉన్నది, మైనార్టీలు కూడా అనేక పదవులు అనుభవించిన చరిత్ర ఉన్నది, బీసీలకు ఉన్నది. సమన్యాయం చేస్తూ పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే దాని జాతీయ విధానమే అట్లా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో కొంత మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ అంతిమంగా ఏంటంటే జాతీయ విధానం అనేది వాళ్ళ సామాజిక న్యాయమే. రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, గాంధీ కుటుంబాన్ని తీసుకోండి, ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటారు వాళ్ళు, ఎంత ప్రజలను ఎంత ప్రేమిస్తారు. అసలు ఈ దేశంలో ప్రజలను ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. ద్వేషానికి విరుగుడుగా ప్రేమ సందేశం ఇవ్వాలని దేశం మొత్తం కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. రాజకీయం చేయట్లేదు. ఈ దేశ ప్రజలను ఇంత గాఢంగా ప్రేమించే కుటుంబము ఎవరు ఉండరు. మీరు చెప్తున్నట్టు గాంధీ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయం ఏదన్నా జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. సరే, మీరు చెప్తున్నట్టు జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని మనం అందరం అనుకుంటే, మరి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి బీజేపీని పట్టం కట్టడం జరిగింది కదా దేశ ప్రజలు. బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి కానీ పూర్తి మెజార్టీ రాలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలందరూ మోడీ ప్రధానమంత్రి ఉండాలని ఖచ్చితంగా ఒకవేళ ఓటేస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేవాడు కానీ ఏమైంది,
ఇవాళ భాగస్వామ్య పక్షాలతోటి కలుపుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి. గతంలో 2 సార్లు మోడీ వన్ సైడ్ బీజేపీ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు భాగస్వామ్య పక్షాలతోటి అధికారంలో సీట్లో కూర్చున్నారు. జాతీయ స్థాయి మోడీ భాగస్వామ్యం ఉంది కదా, మోడీ చరిష్మా తగ్గినట్టే కదా, మోడీ చరిష్మా తగ్గినట్టే కదా. కాబట్టి ఇవాళ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి మోడీ పరిపాలన చేయడం అనేది ఆయన కూడా పెద్ద నియంతృత్వవాది. ఆయన కూడా ఏంటంటే నాకే తెలుసు, ఇండియాలో కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి కదా, మరి నాకే తెలుసు ఎవరికి తెలియదు అని అనుకునే మనస్తత్వం మోడీది. ఆయనకు ఇంకోటి సహజంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కు వ్యక్తిగతంగా వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళకుండే ఎజెండా వాళ్ళకుంటది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనము చూస్తూ ఉండాలి. అంటే ప్రజలు మాత్రం మోడీ పరిపాలనకు వ్యతిరేకంగానే ఓటు వేసారు. అందుకనే అనేక చోట్ల ఎక్కడైతే పోయిన 2 ఎన్నికల్లో గత ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ తోటి గెలిచిన స్థానాల దగ్గర, బీజేపీకి ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ వచ్చిన ప్రాంతాల దగ్గర ఈసారి అక్కడ చాలా చోట్ల బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓటింగ్ పర్సెంటేజ్ దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాంగ్రెస్ కు సీట్లు కూడా పోయినసారి 52 సీట్లు ఉంటాయి, 100 సీట్లు వచ్చినాయి. ఇక్కడ భాగస్వామ్య పక్షాలకు కూడా అనేక చోట్ల సీట్లు ఎక్కువైనాయి. అంటే దేశ ప్రజలు మోడీని వ్యతిరేకిస్తూ ఓటేసారు. కొంత ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కొద్దిగా సహనం, ఓపిక, మరింత ఐక్యతతోటి ముందుకు పోతే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు. కొంత అక్కడక్కడ కొంత భాగస్వామ్య పక్షాలు అలక రాజకీయాలు అన్నప్పుడు ఉపేందర్ గారు, రాజకీయాలు అన్నప్పుడు అలకలు, సీట్ల పంపకాలు, అందులో ఇందులో అలగడాలు, పొత్తుల నుంచి విరమించుకోవడాలు, ఇవన్నీ జరుగుతాయి. ఇన్ని ఉన్నా కానీ ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ అనేది దేశానికి ఒక దిక్సూచిలాగా, ఇలా ఒక ఆశాకిరణం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. దీన్ని ఎవ్వరు ఆపలేదు, అంత బలం ఎట్లా ఖచ్చితంగా అవుతుంది. రాహుల్ గాంధీ 100 సీట్లు వచ్చినాయని విశ్రమించేవాడు కాదు. రాహుల్ గాంధీ ఇక నేను 50 సీట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకుపోయినా ఇక నాకు నేను చేసిన నేను అట్లా సైలెంట్గా ఉండేవాడు కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా దేశాన్ని చుట్టేస్తాడు. అనేక యాత్రల ద్వారా ప్రేమ సందేశం తీసుకొని, న్యాయ సందేశం తీసుకొని ఖచ్చితంగా దేశం మొత్తం తిరుగుతాడు. వచ్చే ఎన్నికల్లో వన్ సైడ్గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇది 5 సంవత్సరాల తర్వాత ఇది జరిగేది.